తొమ్మిది మందిని అనర్హులుగా ప్రకటించింది ప్రకటించండి అజిత్ తథులపై స్పీకర్కి ఎన్సీపీ ఫిర్యాదు మహారాష్ట్రలో తిరుగుబాటు చేసిన ఎన్సీపీ ఎమ్మెల్యేల భవితంపై నిర్ణయం వ్యవహారం అసెంబ్లీ స్పీకర్ కోర్టుకు జరిగింది అజిత్ పవార్ సహా తొమ్మిది మంది ప్రభుత్వంలో చేరడాన్ని ఎన్సీపీ తీవ్రంగా పరిగణించి వారిపై అనర్హత వేడి వేయాలని కోర్టు ఫిర్యాదు చేసింది దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ రాహుల్ తీసుకుంటానని స్పీకర్ రాహుల్ సర్వేకర్ తెలిపారు పార్టీ తరఫున ఎమ్మెల్యేలకు ఎన్సీపీ నోటీసులు జారీ చేసింది ఆదివారం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ మరో ఉప ముఖ్యమంత్రి భాజపా నేతను దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశం అయ్యారు శాఖల కేటాయింపై చర్చించారు శరద్ పవార్ని కాదని అజిత్ పవార్తో కలిసి వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కేంద్ర కేబినెట్లో చోటు తక్కువ వచ్చిన వార్తలు వస్తున్నాయన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు నా మద్దతు లేదంటూ పవార్ స్టేట్మెంట్ చీలిక ఎన్సీపీ అధ్యక్షుడిగా తత్కారే అన్నటువంటి వార్త కూడా ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే